ఫైనల్గా 31 పేజీకి వచ్చేసినారు. 31 పేజీకి వచ్చి ఫైనాన్షియల్ స్ట్రెస్, డిస్ట్రెస్ ఏమంటారు, డిస్ట్రెస్ ప్రకారము 2 లక్షల అంటే మీరేమి, మీరు చెప్పే ప్రకారము మీరేమన్నారు, ఫస్ట్ మీరు నన్ను గెలిపించుకోండి, బ్రహ్మాండమైన పరిపాలన ఇస్తాను, నేను సూపర్ సిక్స్ ఇస్తాను ఇంటింటికి. చూసినారు కదండి వీడియోలో, వాళ్ళ మంత్రి ఒక ఆయన అసలు ఇంటింటికి పోవడము, అమ్మ ఎంతమంది ఉన్నారు పిల్లలు, నీకు 15, 60 ఇట్లా 15, 16, 17, 18 ఇష్టాంతరంగా చెప్పుకుంటా ఇండ్లు తిరుగుతున్నాయి. పాపం అమాయకమైన పేద ప్రజలు ఎవరైనా కానీ ఎంతో కొంత పాపం ఆశ, మీరేమంటారు సంపద సృష్టిస్తా అంటే, ఈరోజేమో సూపర్ సిక్స్ ఫస్ట్ ఓవర్లోనే డక్అవుట్ చేతులు ఎత్తేస్తారు. అంటే మీరేమంటున్నారు ఇప్పుడు, అసలు సంపదలో మేము స్పెషలిస్ట్ అంటారు, అది కూడా చూద్దాం. ఇప్పుడు సంపదలో మీరికైనా స్పెషలిస్ట్ అయితే మీది పాత రికార్డు ఉంది కదా చూద్దాం. 2014-15 అప్పుడు రాష్ట్ర రెవెన్యూ, స్టేట్స్ ఓన్ రెవెన్యూ 90,672 కోట్లు. 2018-19 మీరు దిగిపోయేటప్పటికీ అది ఎంతైంది, 1,14,671 కోటి. 1,14,671 కోటి అంటే సంవత్సరం మీద సంవత్సరం పెరుగుదల సిఏజీఆర్ చూస్తే 6.09. మాకు పరిపాలన రాదు కదండి, మీరు ప్రజలకు అందరూ చెప్పినారు కదా మాకు పరిపాలన రాదని చెప్పి, మాకు చూద్దాం ఎట్లుందో. 2019-20 1,11,34 అయితే 2022-23 ఆరీకి వచ్చేటప్పటికి, రివైజ్ ఎస్టిమేట్స్కి వచ్చేటప్పటికి 1,76,448 అంటే ఎంతండి, 16.7% సంవత్సరం మీద సంవత్సరం పెరుగుదల. ఇప్పుడు రాష్ట్రం బాగుందా లేదా అనే దానికి నిర్ధారణ ఏ విధంగా చూసుకుంటారు, రాష్ట్రానికి వచ్చే ఆదాయం అనేది ఒక ముఖ్యమైన విధానం కదా. రాష్ట్రానికి వచ్చే ఆదాయం చూస్తే 2014-15 నుంచి 2018-19 6% మాదిరిగా మీరు పెంచితే 2018-19 నుంచి 23-24 వచ్చేటప్పటికి 16% మేము పెంచినాం. కానీ మీకు సంపద సృష్టి వస్తుంది, మాకు మాత్రం సంపద సృష్టి రాదు అని చెప్పి చెప్తారు. పోనీ ఏ విధంగా మీరు బడ్జెట్ చేయలేకుండా ఉన్నారండి, ఎందుకంత సింపుల్ డాక్యుమెంట్ కదా బడ్జెట్, ఎందుకు మీరు చేయలేకుండా ఉన్నారు బడ్జెట్. ఇప్పుడు మేము చేసినాం కదా జూలైలోనే బడ్జెట్ చేసినాము, ఎందుకు మీరు చేయలేకుండా బడ్జెట్. అసలు ఇప్పుడు ఓటన్ అకౌంట్ బడ్జెట్ మేము ప్రజెంట్ చేసినాం, ఓటన్ అకౌంట్ బడ్జెట్లో మేము టోటల్ ఎక్స్పెండిచరు 2,79,279 కోట్లు చూపించినాం బడ్జెట్. ఎంత వచ్చిందండి, 2,75,276 కోట్లు. అంటే మేము చూపించిన 2,79,279 కోట్లకు గాను అందాజుగా 4,000 కోట్ల కంటే తక్కువ డిఫరెన్స్తోనే బడ్జెట్ కంప్లీట్ చేసాం. మీరెందుకు చేయలేకుండా ఉన్నారండి, మీకు తెలియక కాదు ఏముంటాయి దాంట్లో బడ్జెట్ ఫిగర్స్. ఏమంటే దాంట్లో రాబడి ఎంత ఉంటుంది, మీరు మూలధన వ్యయం ఎంత ఉంటుంది, మీరు ఖర్చు పెట్టేది ఎంత అని చెప్పి. మీకు 2 కారణాల వల్ల మీరు బడ్జెట్ పెట్టడంలే. ఎందుకు పెట్టడం లేదంటే, ఒకటి ఎప్పుడైతే మీరు బడ్జెట్ పెడతారో అసలు అప్పు ఎంతనో చూపించాల్సి వస్తుంది. అసలు అప్పు ఎంత అయితే చూపిస్తారో మీరు చెప్పిన, ఒకరైతే 14 లక్షలు, ఒకరు 13 లక్షలు, ఒకరు 10 లక్షలు, ఒకరు 12 లక్షలు. ఏందండి అన్యాయంగా అని. ఒకవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు చెప్పినారు ఏమని, అప్పు ఎంత ఉందని. ఒకవైపు సిఏజీ రిపోర్ట్ ఇస్తుంది, ఒకవైపు ఆర్బీఐ రిపోర్ట్ ఇస్తుంది, అది కాదని చెప్పి ఎవరు కొద్ది వాళ్ళు. అసలు అక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు స్టేట్మెంటు 4,00,000 చిల్లర కోట్లు ఇస్తే, ఇక్కడ బీజేపీ స్టేట్ ప్రెసిడెంటు 13 లక్షలు అంటారు. ఎక్కడ 4, ఎక్కడ 13, ఏమన్నా అర్థం ఉంది దీనిలో. అసలు ఇంత అన్యాయంగా దాంట్లో ఎట్లా. ఇప్పుడు చివరికి ఏం చేసినారు, 9,74,556 అంటారు. అది ఏ విధంగా, 4,38,278 రాష్ట్ర అప్పది ఒప్పుకుంటున్నాం ఓకే. పబ్లిక్ అకౌంట్స్, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీ 80,914 ఓకే. కార్పొరేషను మీరు 2,48,000 అంటున్నాం, మేము కాదు 2,18,000 అంటున్నాం. కార్పొరేషన్ ఎట్లా తప్పపోతాయండి, కార్పొరేషన్ అకౌంట్స్ అన్నీ కూడా ఏ అకౌంట్ చూసినా కూడా పబ్లిక్ కంపెనీస్ అవి, అంటే ఎలక్ట్రిసిటీ డిస్కామ్, సివిల్ సప్లైస్ ఇవన్నీ కూడా ఆడిట్ జరుగుతుంది. కంపెనీస్ యాక్ట్ కింద ఫార్మ్ అయిన కంపెనీలు ఆడిట్ జరుగుతుంది, ఆ ఆడిట్ ఎవరు, సిఏజీ ఆడిట్ చేస్తుంది, ఎట్లా తప్పిస్తారండి వాళ్ళు. రెండో పాయింట్,
సివిల్ సప్లైస్ పవర్ సెక్టర్ 36,000 కోట్లు 33,000 కోట్లు అంటే డబుల్ ఎంట్రీనా? ఆల్రెడీ మీరు చెప్పిన కార్పొరేషన్ డెట్లో కార్పొరేషన్ లోపల వచ్చేస్తాయి ఇవి, రెండోసారి మళ్ళీ చూపిస్తారంటే అంత అమాయకంగా ఉంటామా? అంటే ఒకవైపు ఆల్రెడీ కార్పొరేషన్ అప్పు కింద చూపిస్తారు, మళ్ళీ పవర్ది ఇంత అప్పు అని చెప్తారు. ఎట్లా వస్తుందండి? అవుట్ స్టాండింగ్ డ్యూ టు వెండర్స్ అంటే కాంట్రాక్టర్లకు అప్పులు అంట, 90,000 కోట్లు ఇంకా అప్లోడ్ చేయలే అంటారు. అప్లోడ్ చేయని ఎట్లా చెప్తారండి మీరు అప్పని? అప్లోడ్ అయితే కదా మీకు తెలిసేది అయిపోతుందమ్మా, అన్నీ అయిపోయి తొందరపడకు, ఉంది కదా టైం. అదేవిధంగా డ్యూస్ టు ఎంప్లాయీస్ ఒప్పుకుంటున్నాం. ఈ విధంగా చూస్తే ఎంత వస్తుందండి? ఇంచుమించు మేము చెప్పిన 7,00,000 చిల్లర కోట్లకు దరిదాపులు దగ్గర దగ్గరకు వస్తుంది. కానీ మీరు మాత్రము ఎక్కడ మీరు చెప్పిన 14,00,000, ఎక్కడ ఇంకోరు చెప్పిన 13,00,000, ఎక్కడ ఇంకో లాస్ట్ చివరకు గవర్నర్తో కూడా అబద్ధం చెప్పిస్తారు 10,00,000 కోట్లు అని చెప్పి. ఇప్పుడు దాన్ని రీచ్ కావాలా, ఎట్లా రీచ్ కావాలనేది, దీనివల్ల మీరు ఇప్పుడు బడ్జెట్ ప్రజెంట్ చేయడంలే. రెండవది, మీరు బడ్జెట్ ఎప్పుడైతే ప్రజెంట్ చేస్తారో ఆటోమేటిక్గా బడ్జెట్లో మీరు మీ స్కీములన్నీ పెట్టాల్సి వస్తుంది కదా. ఇప్పుడు మీరేమంటున్నారు? డక్అవుట్ అన్నారు, ఏం చేసేదాన్ని కుదరదు కాబట్టి ఏం చేయాలనో ప్రజలతో సంప్రదిద్దామని. అంటే మీరు చాలా మేధావని చెప్పి మిమ్మల్ని ఇంత పెద్ద మెజారిటీతో ఎమ్ముకుంటే మీరు ఇప్పుడు మళ్ళీ ప్రజలను అడుగుతామంటే, అసలు ఇంతవరకు ఇవ్వవలసిన సింగిల్ అమ్మఒడి కూడా ఇలా నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 అని చెప్పి తిరుగుతారు ఇండ్లు. సింగిల్ 15 ఇలా ఇంతవరకు మేము ఎట్లా నడిపినాం బడ్జెట్? 279,279 కోట్లు పెడితే 255,000 కోట్లు అంటే కేవలం 4,000 కోట్ల డిఫరెన్స్తో నడిపినాం కదా, అన్ని స్కీములు ఇస్తాం కదా. చివరకు ఎలక్షన్లప్పుడు రావాల్సిన ఆసరా చేయుత కూడా మీరు ఆపుతారు, కంప్లైంట్ చెప్పి ఆపుతారు మోడల్ కోడ్ అని చెప్పి. కంప్లైంట్ అయిపోతానే మళ్ళీ ఎలక్షన్ పోలింగ్ అయిపోతానే ఇచ్చిరు కదా తూచా తప్పకుండా. అంత సులభంగా ఉండదండి, చాలా కష్టపడాల్సి వచ్చింది. మీకు ఒకటి అసలు ఎవరు తెలియని విషయం చెప్తా, మొట్టమొదటి సంవత్సరము ఈ విధంగా పెట్టినప్పుడు చాలా కష్టమవుతుందని చెప్పి ఫైనాన్స్ మీటింగ్లో మేము కూర్చుంటే, చాలా కష్టమవుతుందని ఫైనాన్స్ మీటింగ్లో కూర్చుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు తెలిసిన, ఇది నేను ఇచ్చిన మాట, ఇది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, ఇది పేదవారికి, చాలామందికి తెలియదు ఎందుకంటే క్లోజ్ డోర్లో జరిగినది, ఇది పేదవారికి సంబంధించిన వాగ్దానము, ఇది తప్పేదానికి కుదరదు, ఇది అంటూ ఒకవేళ తప్పాల్సి వస్తే నేను దిగిపోతాను అన్నాడు. ఇట్లన్నాడు, నేను దిగిపోతాను అన్నాడు. నేను దిగిపోతానంటే అంత మాట ఎందుకని చెప్పి మేమంతా రాత్రి పగులు, మేము కానీ మా ఆఫీసర్లు కానీ, కోవిడ్ అప్పుడు ఎవరికి తెలియదు, ఈరోజు అంత పెద్ద మనుషులందరూ మాట్లాడుతున్నారు. కోవిడ్ అప్పుడు ఏరోప్లేన్ ఎక్కే వాళ్ళు ఎవరు లేరు భయపడి. ఫస్ట్ ఫేజ్ కోవిడ్లో అసలు ఏరోప్లేన్ ఎక్కాలంటే భయము, ఎందుకంటే కోవిడ్ ఫస్ట్ వచ్చినప్పుడు కోవిడ్ అంటూ వస్తే, కరోనా వస్తే చావు ఖాయం అనే లెక్క, ఆ లెక్కలో ఖాళీ ఎయిర్పోర్ట్లు ఖాళీ ప్లేన్లలో మేము తిరిగినామండి. ఒక్కసారి కాదు, నేను కానీ మా ఆఫీసర్స్ కానీ ఎన్నోసార్లు తిరిగినాం ఖాళీ ఎయిర్పోర్ట్లు ఖాళీ ప్లేన్లు. ఆ విధంగా తిరిగి కేంద్రంతో రావాల్సినటివి మంచి చెడ్డ, ఆ రోజు కేంద్రం కూడా ఎంతో సహకరించింది, ఏ మాటకు ఆ మాటకు చెప్పాలా, కేంద్రం కూడా సహకరించింది ఆ రోజు. ఆ సహకారంతో పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పేదలకు ఇచ్చిన మాట చేయాలంటే ఆ రోజు చేసినాం. కానీ ఊరుకూరుకునే పోయి వాగ్దానం వచ్చి నీకు 15, నీకు 15, నీకు 15 అని చెప్పి ఈరోజు నా వల్ల ఏం కాదు, సూపర్ సిక్స్ కాదు, డక్అవుట్, ఇది ఇదేందండి. అందుకని నేను చెప్తున్నాను, ఏం శ్వేతపత్రం అంటారు దీన్ని.